हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अनगा डिसेंबर 27, 2022 सब कोर्टुलकु संबंधी जरिगिन प्रोसेस सर्वर ड्राइवर्स ऑफिस सबर्डिनेट परीक्षलो अडिगिन कोन्नि क्वेश्चन्स चूद्दामु। एवरैना ना चैनल कोत्तवारैते सब्सक्राइब चेसुकोंडि, अलागे ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, अलागे एवैना क्वेश्चन्स मीकु तेलिसि उंटे आ क्वेश्चन्स नि माकु कामेंट रूपंलो तेलियजेयंडि। ओके फस्ट क्वेश्चन, अति तक्कुव జనసాంద్రత కలిగిన అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్। ఇంతకుముందు అతి ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం అని అవడం జరిగింది ఇంతకుముందు జరిగిన క్వశ్చన్ ఎగ్జామ్స్ లో। ఇప్పుడు అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అన్నారు? అరుణాచల్ ప్రదేశ్। అతి ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే అస్సాం అన్నమాట। అలాగే ఈ జనాభా లెక్కలు 2011 కు సంబంధించి ఇంపార్టెంట్ ఈ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాము। దాని నుంచి ఇంచుమించు ఒక 5 క్వశ్చన్ దాకా వచ్చినట్టు కనిపిస్తున్నాయి। అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల గురించి సమగ్రంగా ఒక జియోగ్రఫీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా ఒక వీడియో ఇచ్చాము। దాని నుంచి కూడా ఒక 5 క్వశ్చన్ దాకా వచ్చినాయి, ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2022 అక్టోబర్ లో ఏ సూపర్ కంప్యూటర్ ని ప్రారంభించారు? పరమ్, కమరూప। ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? శ్రీ పొట్టి శ్రీరాములు। నెక్స్ట్, కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర నది మీద నిర్మించిన ఆనకట్ట ఏది? సుంకేశుల। తెలుగు నూతన సంవత్సరం ఏ పండుగ రోజున జరుపుకుంటారు? ఉగాది। అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు నియమిస్తారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను రాష్ట్రపతి నియమిస్తారు। నెక్స్ట్, అతనికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మన దేశ తొలి లాయర్ ఆఫీసర్ అవుతారన్నమాట, న్యాయాధికారి। అలాగే ఇతను పార్లమెంట్ లో పాల్గొనే పార్లమెంట్ సిట్టింగ్ లో పాల్గొనే అవకాశం కూడా ఉంది, అలాగే ఓటింగ్ మాత్రం ఉండదు, పార్లమెంట్ లో ఇతను సమావేశాలకు హాజరవచ్చన్నమాట। కాబట్టి అటార్నీ జనరల్ ని రాష్ట్రపతి నియమిస్తారు, కానీ ఇది రాజ్యాంగ పదవి అయినా సరే ఇతన్ని ఎప్పుడైనా ఇతనికి పర్టిక్యులర్ టైం పీరియడ్ అంటూ ఉండదన్నమాట, ఆ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది। అటార్నీ జనరల్ లో యొక్క పదవీ కాలం ఎంత అంటారు? యాక్చువల్ అటార్నీ జనరల్ యొక్క పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు, అతన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే తొలగించవచ్చు అన్నమాట। నెక్స్ట్, ప్రకాశం జిల్లాకు సరిహద్దు కలిగిన జిల్లాలు ఏవి? ప్రకాశం జిల్లాకు సరిహద్దు కలిగిన జిల్లా అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగిందట। అయితే యాక్చువల్ గా ప్రకాశం జిల్లాకి పడమర తూర్పు సైడ్ బంగాళాఖాతం ఉంది, పడమరమ్మ కర్నూలు మరియు నంద్యాల ఉన్నాయి, ఉత్తరం బాపట్ల నరసరావుపేట మరియు మహబూబ్ నగర్ తెలంగాణ చెందిన మహబూబ్ నగర్ ఉంది, దక్షిణ ఉన్న నెల్లూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయన్నమాట। అంటే ఈ దీంట్లో ఆప్షన్లు ఏవి చేరుతారు, ఆప్షన్లు పెట్టి మనకి ఇది అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది। యాక్చువల్ గా ప్రకాశం జిల్లాకు సరిహద్దు కలిగిన జిల్లాలు ఏంటంటే కర్నూలు, నంద్యాల, బాపట్ల, నరసరావుపేట, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత నెల్లూరు మరియు కడప జిల్లాలు అన్నమాట। బ్రహ్మ సమాజం రెండు శాఖలుగా ఎప్పుడు విడిపోయింది? బ్రహ్మ సమాజం రెండు శాఖలుగా ఎప్పుడు విడిపోయింది అంటే 1866లో రెండు వేరువేరు సంస్థలుగా విడిపోవడం జరిగింది। ఆంధ్ర రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం 1953 సంవత్సరంలో ఏర్పడింది। నెక్స్ట్, లోక్సభ స్థానాలను 525 నుండి 545కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు? లోక్సభ స్థానాలను 1972లో చేసిన 31వ సవరణ చట్టం ద్వారా లోక్సభలో ఉన్న 525 లోక్సభ స్థానాలను 545కు పెంచారు। అయితే నెక్స్ట్ 2026 వరకు ఇదైతే లోక్సభ స్థానాలను పెంచకూడదని చెప్పేసి ఒక నిబంధన అయితే ఉందన్నమాట। ప్రబల తీర్థం ఏ నది ఒడ్డున జరుపుకుంటారు? ప్రబల తీర్థం గురించి విపరీతంగా క్వశ్చన్స్ వస్తాయి ఇవ్వడం జరుగుతుంది। ప్రబల తీర్థం ఎక్కడ జరుపుకుంటారని ఒకసారి అడిగారు, ప్రబల తీర్థం ఏ దేవునికి గుర్తుగా జరుపుకుంటారని అన్నారు, ఇప్పుడు ప్రబల తీర్థం ఏ నది నోటిని జరుపుకుంటారని ఇవ్వడం జరిగింది, యాక్చువల్ గోదావరి। ఏపీలో నూతనంగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు? 13, ఇంతకుముందు 13 జిల్లాలు ఉండగా ఇప్పుడు కొత్తగా 13 జిల్లాలు కలిపారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 26। రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అంటే 1922 లో జరిగింది, దీనికి మన్యం తిరుగుబాటు అని కూడా పిలుస్తారన్నమాట। అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో గోదావరి ఏజెన్సీలో అల్లూరు సీతారామరాజు నేతృత్వంలో ఈ రంపా తిరుగుబాటు అనేది జరిగింది।
అలాగే ఇది 1922లో ప్రారంభమయ్యి 1924లో అల్లూరి సీతారామరాజు గారు మరణించేదాకా ఇదైతే జరిగిందనమాట. అయ్యప్ప స్వామిని పూజించే శబరిమల దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? అయ్యప్ప స్వామిని పూజించే శబరిమల దేవాలయం కేరళలో ఉంది. కులీ కుతుబ్షా చార్మినార్ను ఎప్పుడు నిర్మించారు? కులీ కుతుబ్షా చార్మినార్ను 1591లో నిర్మించారు. ఇది యాక్చువల్గా అతని భార్య భాగవతి గౌరవార్థం నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఎన్ని? ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు 5 రాష్ట్రాలు. అవేంటంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, తర్వాత బంగాళాఖాతము తూర్పు వైపు ఉందన్నమాట. నెక్స్ట్, ధవళేశ్వరం ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ధవళేశ్వరం ఆనకట్టను గోదావరి నదిపై నిర్మించారు. ఇటీవల ఈ క్వశ్చన్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ధవళేశ్వరం గురించి ఏంటంటే, ఇటీవల ధవళేశ్వరం ఆనకట్టకి, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా అనమాట, ధవళేశ్వరం ఆనకట్టకి ఏదైతే ఇటీవల ప్రపంచ ఆనకట్ట వారసత్వ ఆనకట్ట హోదా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ధవళేశ్వరం ఆనకట్టకి ప్రపంచ వారసత్వ ఆనకట్ట హోదా ఇవ్వడం జరిగింది. సైమన్ కమిషన్ రౌలత్ చట్టం చంపారణ సత్యాగ్రహం గురించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందట, ఇది జతపరిచుడిలో ఇవ్వడం జరిగిందనమాట. త్రికోటేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది? త్రికోటేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉన్నది? మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం ఈ క్వశ్చన్ గ్యాప్ అవ్వడం జరిగింది. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు అంటే టంగుటూరు ప్రకాశం పందులు గారిని పిలుస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ ఒప్పందం ఏ సంస్థతో కుదుర్చుకుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఒప్పందం ఏ సంస్థతో కుదుర్చుకుంది అంటే ఫ్యార్లీ ఫర్ ది ఓషన్స్. ఇటీవల మనం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఒక 100 బిట్టులతో కరెంట్ అఫైర్ చేసాము. ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది లేటెస్ట్ గా. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 1, 2, 3 పార్ట్ల కింద 100 బిట్లు చేసాము. ఆ బిట్లో ఇది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ ఒప్పందం ఏ సంస్థ కుదుర్చుకుందంటే పార్లే ఫర్ ద ఓషన్స్. అలాగే దీంట్లో భాగంగా 2027 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ అనేదాన్ని కంప్లీట్గా 0 ప్లాస్టిక్ చేయాలని చెప్పేసి జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు పిలుపునివ్వడం కూడా జరిగిందనమాట. తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరులో వ్యవసాయ పరికరాలు అందించారు, అదే ఆ పథకం పేరేంటి? డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం. ఈ క్వశ్చన్ కూడా మనం కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఈ డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ఇండియాలో ఎర్ర నేలల శాతం, ఇది యాక్చువల్గా మనకి క్లారిటీ లేదు. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎర్ర నేలల శాతం అంటున్నారు, కొంతమంది ఇండియాలో ఎర్ర నేలల శాతం అంటున్నారు, కొంతమంది అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉండే నేలల రకం ఏదని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇండియాలో ఎర్ర నేలల శాతం వచ్చి 10.6% ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎర్ర నేలల శాతం సంగతి మీకు తెలిస్తే దానికి ఆన్సర్ తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత 24వ క్వశ్చన్, మనకు క్లారిటీ లేదు. ఖైదీలకు వర్తించని పథకం ఏదైనా ఇచ్చారా ఏంటని తెలియదు. ఎందుకంటే ఇటీవల ఖైదీలకు ఆరోగ్యశ్రీని వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది, దాన్ని ప్రాతిపదికన తీసుకునే క్వశ్చన్ ఇచ్చారా ఏంటన్నది మనకు క్లారిటీ లేదు. నెక్స్ట్, ఇండియా ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ దేనితో ఒప్పందం కుదుర్చుకుంది? ఇది కూడా క్లారిటీ లేదు. మీకు తెలిస్తే మాకు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ 2వ మాజీ గవర్నర్ 88 సంవత్సరాల వయసులో మరణించారు, ఎవరని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్గా కేఎం జోషి. కొంతమంది అడిగింది ఏంటంటే మార్చి 2022లో మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎవరు అని చెప్పేసి కూడా ఇచ్చినట్టు చెప్పారన్నమాట. యాక్చువల్గా కేఎం జోషి. 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పేదల శాతం ఎంత? 2011 ప్రకారం ఏపీలోని పేదల శాతం ఎంత? ఈ క్వశ్చన్ ఆన్సర్ తెస్తే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తేదీ, దీనికి కూడా మీకు ఆన్సర్ తెలిస్తే మాకు క్వశ్చన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, విశాఖ పోర్టు ఎప్పుడు ఏర్పాటయింది? తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర నేలల శాతము 65%. మార్చి 2022లో మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం, కేఎం జోషి. నెక్స్ట్, 2011 లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 1000:997. ఇది కూడా మనం జనాభా లెక్కలో డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. యాక్చువల్గా కొన్ని వాటిలో ఏంటంటే 993 అని ఉంటుంది, కొన్ని వాటిలో 997 అని ఉంటుంది. యాక్చువల్గా ఆప్షన్ అయితే 993 అని ఇచ్చారట, 993 అనేది కరెక్ట్ అనమాట. కొండపల్లి కోట ఏ జిల్లాలో ఉంది? ఎన్టీఆర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుల సంఖ్య, లోక్సభ రాజ్యసభ కలిపి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారంటే 36 ఉన్నారు.
25 లోక్సభ 11 రాజ్యసభ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అవినీతి టోల్ ఫ్రీ నెంబర్ 144 00, ఇది క్వశ్చన్ రిపీటెడ్ గా ఇస్తున్నారు మన కరెంట్ అఫైర్స్ లో. ఐలీ రికమెండ్ చేసిన బిట్ అన్నమాట. విశాఖ మహోత్సవం ఏ నెలలో జరుగుతుంది? డిసెంబర్ నెల. కోటప్ప కొండ ఏ జిల్లాలో ఉంది? గుంటూరు జిల్లా. ఇక్కడ శివుడు కొలువై ఉన్నారు అన్నమాట. రసాయన శాస్త్రంలో లోపల గురించి అయితే ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా గాంధీజీ స్థాపించిన వార్తాపత్రిక అని చెప్పేసి ఒక 4 పత్రికలు ఇచ్చి దీంట్లో గాంధీజీ స్థాపించిన వార్తాపత్రిక ఏదని ఇవ్వడం జరిగిందట. తర్వాత పండిత్ విష్ణు నారాయణ ఏ కళలో ప్రసిద్ధి చెందారు? అంటే సంగీతం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్, మనకి వచ్చిన బిట్స్ ఇవే. మీకు ఏమైనా బిట్స్ తెలిసి ఉంటే మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికి మిగతా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేద్దాం. అలాగే ఇటీవల ఈ ఎగ్జామ్స్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఎక్కువ స్టాక్ జీకే అడుగుతున్నారనే ఉద్దేశంతో మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఒక 1500 దాకా బిట్స్, దీంట్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, అలాగే కొన్ని క్వాలిటీ బిట్స్ ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని కల్చరల్ హిస్టరీ, కొన్ని సంగీతం నాట్యం గురించి ఏదైతే ఇచ్చామో కొన్ని 100 బిట్స్ అవి ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి ఈ అమౌంట్ 35 రూపాయలు మాత్రమే, 35 రూపాయలు మీరు అమౌంట్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా కావాలంటే వాట్సాప్లో కావాలంటే మాకు ఫోన్పే నెంబర్కి 7989213071 అనే నెంబర్కి 35 రూపాయలు పంపించి మాకు మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ కూడా పంపించడం జరుగుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా చాలా మీకు మీకు ఒక బూస్ట్ అప్ అయితే పనిచేస్తుంది. ఇది ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ లో కాదు, జనవరిలో జరగనున్న హైకోర్టు ఎగ్జామ్స్ కూడా ఇది అయితే ఉపయోగపడతాయి అనమాట. మొత్తం ఇంపార్టెంట్ టాపిక్ ఇది 244 పేజీలు ఉంది. అలాగే ఇంకొక 500 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. వీటితో పాటు ఇది కొనుక్కున్న వాళ్ళకి అవి కూడా అది రిలీజ్ చేసినట్టు మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. డోంట్ వరీ, ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకో 500 క్వశ్చన్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఎవరన్నా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతలోకి ఇవి చదువుతూ ఉండండి. కొత్తగా వచ్చినట్టే అవి కూడా మీకు పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే టాప్ 20 మోడల్ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ డైవర్కి సంబంధించి టాప్ 20 మోడల్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి టాప్ 20 మోడల్ పేపర్లు, టాప్ 15 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇయర్ బుక్ 2020 కూడా జనవరిలో రిలీజ్ చేస్తున్నాము. దానికి ప్రజెంట్ 50% ఆఫర్లో భాగంగా ప్రీ బుక్ అనేది రిలీజ్ చేసాము. ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.